గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఒకవేళ వీలుంటే గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా మనకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండొచ్చు. కాబట్టి వీరందరి యొక్క ఆధ్వర్యంలో తదితర ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క ప్రతినిధులు, అధికార ప్రతినిధుల యొక్క సహకారంతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా మన మున్సిపాలిటీ పరిధిలో మనం చేపట్టి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రధానంగా ప్రభుత్వం చెప్పినటువంటి ఈ యొక్క అంశాల్లో కుటుంబ వికాసం, ఈ కుటుంబ వికాసం అనే దానికి 5 అంశాలు అందులో అంతర్లీనంగా కల్పించి ఉన్నారు. ఈ 5 అంశాలు వీటిలో ఏమిటంటే సోషల్ సెక్యూరిటీ, దాంట్లో పెన్షన్ స్కీమ్ వస్తుంది. న్యూట్రిషన్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ సెక్యూరిటీ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనము ఈ యొక్క 5 కేజీ రైస్ ఇవన్నీ కూడా చంద్రన కానుక ఇవన్నీ కూడా అందులో చేస్తున్నారు. ఇన్సూరెన్స్ సెక్యూరిటీ అంటే చంద్రన బీమా ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సెక్యూరిటీ, దీంట్లో ఎలక్ట్రిసిటీ సెక్యూరిటీలో భాగంగా మనకు 7 రోజులు 24 గంటలు అంటే అన్ని సప్లై మనకు ప్రధానంగా దేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కల్పించి ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బెనిఫిషియరీస్ కూడా 50 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు మరి ఇస్తున్నది. కాబట్టి ఎంసీ కూడా ఇదిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీలో భాగంగా దీపం స్కీమ్ కింద బీపీఎల్ కింద వచ్చే వాళ్ళందరికీ కూడా ఇది ఇస్తున్నది. దీపం స్కీమ్ కింద ఎల్పీజీ కనెక్షన్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ సప్లై అనేది, వాటర్ సప్లై సెక్యూరిటీ ప్రాంతాలు మన పట్టణాల్లో అయితే డైలీ వాటర్ సప్లై కానీ లేకపోతే 2 రోజులకు ఒకసారి వాటర్ సప్లై మనకు వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే రూరల్ ఏరియాస్కి సంబంధించి అయితే వాళ్ళు మామూలు వ్యవసాయం అవి ఉంటాయి కాబట్టి పంట సంజీవనే పంట నీటి పంటలు తవ్వే కార్యక్రమం అక్కడ జరుగుతుంది. దానికి సంబంధించి కార్యక్రమం కూడా రూరల్ ఏరియాస్లో వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు హౌసింగ్ సెక్యూరిటీలో హౌసింగ్ ఫర్ ఆల్ అనేది కూడా మనకు ఇందులో అన్నీ కలవడం జరుగుతుంది. శానిటేషన్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు ODF ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అంటే ODF ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అనేది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క శానిటేషన్ సెక్యూరిటీని ప్రధానంగా స్త్రీల యొక్క ఆత్మగౌరవ సమస్యను, ఆత్మగౌరవాన్ని కాపాడేదానికి అనుగుణంగా ఈ ODF అనేదాన్ని ప్రకటించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ యొక్క ఆల్ మున్సిపాలిటీ